ఆరుగాలం శ్రమించి పండించిన పంటను రైతులు దళారులను ఆశ్రయించి మోసపోకుండా ప్రతి రైతును కాపాడాలని ముఖ్య ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టినట్లు శివంపేట జెడ్పీటీసీ మహేష్ గుప్తా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరెడ్డితో కలిసి జెడ్పీటీసీ మహేష్ గుప్తా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతన్నలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మధు, తహసీల్దార్ భానుప్రకాష్, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ గ్యాధరి భాగ్యమ్మ, పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, హరికిషన్ రావు, బాబురావు, సాలమ్మ, పెద్దపులి రవి, మోతే ఎంపీటీసీలు మర్రి సత్తిరెడ్డి, ఆకుల ఇందిర, డైరెక్టర్లు వీరస్వామి, ఉప సర్పంచ్ శరభయ్య, నాయకులు రామ్మోహన్ రెడ్డి, చింతస్వామి, కృష్ణారావు, శేఖర్ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు. గుండ్లపల్లి, కొంతాన్పల్లి, పాంబండ, ఉసిరికపల్లి మరియు రత్నాపూర్, పిల్లుట్ల మరి ఇక్కడ కూడా ఓపెన్ జరిగింది. మరి మన గవర్నమెంట్ 1888 రూపాయలు గవర్నమెంట్ రేటు నిర్ణయించడం జరిగింది. పోయినసారి కూడా అట్నే ఇచ్చారు. మరి ఈసారి కొంచెం మంచిగా వడి ఆరబెట్టి వడ్లు ఆరబెట్టి కళాలా తీసుకొచ్చి మరి మన సిబ్బంది సహకరించినట్టయితే మంచిగా ఉంటుంది. రైతులు మరి ఎట్లా పోసి అట్నే లేకుండా హార్వెస్టర్ నుంచి డైరెక్ట్ లేకుండా కొంచెం ఆరబోసుకొని తీసుకొచ్చి జల్లలు పట్టాలి తప్పకుండా. జల్లలు పడితే మరి మ్యాచర్ వస్తున్నట్టు మంచిగా ఉంటుంది. మరి దానికి సహకరించాలి రైతులందరూ. 14 గ్రామ పంచాయతీలలో మనం పిఎస్ఎస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరి కొన్ని సెంటర్లు ఐకేఎఫ్ నుంచి కూడా ఓపెన్ చేయడం జరిగింది. మరి శివంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గౌరవ్ వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో శివంపేట మండలంలో దాదాపుగా 15 గ్రామాల్లో, అదేవిధంగా ఎక్కేపీ వారి ఆధ్వర్యంలో 14 గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభంలో భాగంగా ఈరోజు మరి మల్లుపల్లి, పాంబండ, ఉసిరికపల్లి, పోతులబోగూడ, అదేవిధంగా మిగతా చాలా గ్రామాల్లో ఈరోజు ప్రారంభాలు చేయడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు, ప్రతి గింజ ప్రభుత్వమే నష్టపోయినా కూడా ప్రతి రైతుకు మద్దతు ధర చెల్లించి ప్రతి రైతును కాపాడాలనే ఉద్దేశంతో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఎక్కడ దళారుల చేతులకు పోయి మోసపోకుండా మరి ప్రాథమిక వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో, అదేవిధంగా ఐకేపీ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వమే రైతుల నుంచి ప్రతి గింజ కొనడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు.